नमस्ते क्लूटेड न्यूज़ की स्वागत ना पेर यशवंत తెలుగుదేశం పార్టీ జెండా పండుగ కార్యక్రమం మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్ నగర్ డివిజన్లో హుడా కాలనీ డాక్టర్స్ కాలనీ వెంకటేశ్వర కాలనీ భగత్ సింగ్ నగర్లో నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవేళ్ల పార్లమెంట్ అధ్యక్షుడు గూడెం సుభాష్ యాదవ్, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శి సంధ్య, పోగు రాజశేఖర్, కొడంగల్ కోఆర్డినేటర్ బాలకిషోర్ యాదవ్, లోకేష్ గౌడ్, నర్సింగ్ యాదవ్, సత్తయ్య గౌడ్, రమేష్ బాబు, విజయేందర్, కల్పన, ఈశ్వర, నర్సింగ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జెండా పండుగ తెలుగుదేశం పార్టీ జెండా పండుగలో భాగంగా ఈరోజు డాక్టర్స్ కాలనీ సరూర్ నగర్ డివిజన్కి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న గౌరవనీయులు మన పార్లమెంటు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా కొడంగల్ ఇన్ఛార్జ్ బాలకిషోర్ గారు, మరి పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి సందీప్ రాజశేఖర్ గారు, అదేవిధంగా మన స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ గౌరవనీయులు లోకేష్ రావు గారు, అదేవిధంగా మరి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గౌరవనీయులు కల్పన గారు, అదేవిధంగా సత్యగౌడ్ గారు, సీనియర్ నాయకుడు సత్యగౌడ్ గారు, ఈశ్వరమ్మ గారు, మరి ఇక్కడ పాల్గొన్న గౌరవ సోదరి మనులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి మీరు అంతా గమనించారు, గతంలో కూడా మనం ఎన్నోసార్లు ఓట్లు వేసినాం, అన్ని చేసాం. తెలుగుదేశం పార్టీ ఏ రకంగా పరిపాలన చేసింది, మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేస్తుంది అనేది కూడా మనకు తెలుసు. మనకందరికీ కూడా పింఛన్లు 50 ఏళ్ళకి ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చిండు పోయిన ఎలక్షన్లో.
తెలుగుదేశం పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కరీంనగర్ డివిజన్ కూడా కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన జెండా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు నాతో పాటు చేసిన గౌరవనీయులు మన పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి గారు గౌరవనీయులు బాలకృష్ణ గారు అదేవిధంగా మన పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి సంజయ్ రాజశేఖర్ గారు రమేష్ బాబు గారు స్థానిక డివిజన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ లోకేష్ బాబు గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం దాదాపుగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలు అయింది. మరి గత 7 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు చాలా వాగ్దానాలు చేశాడు. వాగ్దానాల్లో మొట్టమొదటిగా మీరు ఎవరైతే ఇళ్ళలో ఒకటే బెడ్రూమ్ ఉండి ఒక బెడ్రూమ్ ఏమిస్తారు గవర్నమెంట్ నేను 2 డబల్ బెడ్రూమ్ ఇస్తా ఒక హాల్ ఇస్తా ఒక కిచెన్ ఇస్తా అని చెప్పేసి ఆ రోజు చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఈరోజు దాదాపుగా 6 సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఈ హైదరాబాద్ నగరంలో ఏ ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు. డబల్ బెడ్రూమ్ అని చెప్పాడు, డబల్ బెడ్రూమ్ లేదు, ఈరోజు సింగిల్ బెడ్రూమ్ లేదు. ఈరోజు ఆ రోజు బంగారు తెలంగాణ చేస్తున్నటువంటి కేసీఆర్ ఈరోజు దరిద్రమైన తెలంగాణ తయారు చేస్తూ ఉన్నాడు, అప్పుల తెలంగాణ తయారు చేస్తూ ఉన్నాడు. మనం ఇదంతా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో చెప్పాడు 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారని చెప్పి, మరి 57 సంవత్సరాలు పెన్షన్ తర్వాత కానీ ఇంతవరకు లబ్ధిదారులను కూడా సెలెక్ట్ చేయలేదు. మరి వచ్చి 2 సంవత్సరాలైంది వాగ్దానం చేసి 2 సంవత్సరాలైంది కానీ ఇంతవరకు 57 సంవత్సరాల వాళ్ళకు పెన్షన్ లేదు ఇంతవరకు. అదేవిధంగా చాలా ఇటువంటి వాగ్దానాలు చేశాడు. మరి ఈ వాగ్దానాలు ఎక్కడ కూడా చేయట్లేదు. మరి అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇప్పుడు కోవిడ్ సందర్భంగా ఏదైతే వసూలు చేస్తున్నాడు, ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నాడు, ట్యాక్సులు వసూలు చేసి మరి ఈరోజు మరి గవర్నమెంట్ ఉద్యోగస్తుల దగ్గర 2 నెలలు దాదాపు 50% వాళ్ళ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళ శాలరీలో కట్ చేసి మరి పేద ప్రజల దగ్గర ఈరోజు మరి హౌస్ ట్యాక్స్ కానీ అదేవిధంగా కళ్ళ ట్యాక్స్ కానీ వాటికి వడ్డీ చక్రవడ్డీ వేసి వసూలు చేయడం జరుగుతూ ఉంది. మరి నాకు తెలియట్లేదా, ఇప్పుడు లాక్డౌన్ ఉంది, మరి కోవిడ్ సందర్భంగా చాలామంది బాధపడుతూ ఉన్నారు పేద ప్రజలు. అన్నం లేకున్నటువంటి పేద ప్రజలు ఈరోజు దరిద్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తెలంగాణలో అడుక్కు తినే వాళ్ళు ఎక్కువైన పరిస్థితి ఏర్పడ్డది. ఒక్కటి కూడా ఎక్కడ కూడా రేషన్ సరిగా అందియడం లేదు. మరి అదేవిధంగా రేషన్ కార్డుల ఇంతవరకు ఆయన వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు. అదేవిధంగా రేషన్ కార్డులో ఏదైతే పిల్లలకు పుట్టిన పిల్లలకు వాళ్ళని రేషన్ కార్డులో యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి కూడా ఈయన వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఒక్క రేషన్ కార్డులో కూడా ఒక పిల్లది ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పేరెక్కించిన పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అన్నీ ఫ్రీ చేస్తున్నాను అన్నీ చేస్తున్నాను అంటాడు. ఏది చెప్పినా కానీ నేను 100కి 100% ఫ్రీ చేస్తున్నాను. 100కి 100% కాదు కదా, ఒక్క రూపాయి కూడా ఫ్రీ చేయట్లేదు. ఏదైతే ఇక్కడ ఈ జైలు నుంచి పెన్షన్ ఇస్తున్నానని చెప్పాడు, ఈ జైలు నుంచి వసూలు చేస్తూ ఉన్నాడు, ముక్కు వెళ్ళి వసూలు చేస్తున్నా, బలవంతం వసూలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు. ఇదంతా గమనించి తెలుగుదేశం పార్టీ ఈరోజు రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఇక్కడ ఈ ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో. మరి అదే ఏదైతే కేసీఆర్ గారు చెప్పిన మొన్ననే అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా చాలా మాట చెప్పాడు, మనం అందరం విన్నాము. మరి ఈ విధంగా చూసినట్లయితే పరిస్థితులు బాగుంటుంది. ప్రజలకు బాగా మేలు జరగాలంటే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే మరి గతంలో చంద్రబాబు నాయుడు ఏదే విధంగా చేసుకోవడం హైదరాబాద్ నగరము అదేవిధంగా సికింద్రాబాద్ నగరంలో ఉండి మళ్ళా సైబరాబాద్ నగరం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ తెలుగుదేశం పార్టీ ముందుకు పనిచేస్తుంది. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ముందుండి పనిచేస్తారు. మరి ఏదైతే పేద ప్రజలతో వాళ్ళ గుడ్ల గురించి నిరంతరం పోరాటం చేస్తారు మన తెలుగుదేశం పార్టీ నాయకులు. కాబట్టి భవిష్యత్తు ఎన్నికల్లో కూడా ఏమొచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ అన్ని డివిజన్లలో పోటీ చేస్తుంది, అన్ని డివిజన్లలో పోటీ చేయాలని విజయం సాధిస్తుందని తెలియజేస్తుంది.